పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఎస్డీపీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత 23 రోజులుగా ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా దేశంపై దాడులు చేస్తూ ఎంతో మంది మరణానికి కారణమైందని వెంటనే దాడులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. అగ్రదేశాలు ఏకమై యుద్ధాన్ని వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇజ్రాయెల్ దేశ ఉత్పత్తులను నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంగీకరించి ఏదైతే జియోనిస్ట్ ఉద్యమం ఉందో తన దేశం కొరకు లేని దేశం కొరకు లేని భూమి కొరకు వాళ్ళు సాధించాలంటే అమెరికా చేసే పరాజయం సపోర్ట్ మే లేకర్ ఆ రహా హై. ఇజ్రాయెల్ వస్తుంది రక్షించుకుందాం రక్షించుకుందాం మానవాళిని. మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఇజ్రాయిల్ పలాస్తీనాకి యుద్ధము ఆపాలి అని ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. మనం చూస్తున్నాం సోదరులారా, గత 23 రోజులుగా ఇజ్రాయిల్ అనే దేశము పలాస్తీనా దేశం మీద బాంబుల వర్షం కురిపిస్తుంది. దీంట్లో వచ్చేసి చిన్నపిల్లలు చనిపోతున్నారు, ముస్లిం వాళ్ళు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. ఈరోజు తినడానికి తిండి లేదు అక్కడ, తాగడానికి నీళ్ళు లేవు అక్కడ, చిన్న చిన్న పిల్లలకి పాలు కూడా కరువైనాయి ఈరోజు. ఈ దీని అంతది కారణం వచ్చేసి అమెరికా వెనుకల నుంచి అంతా నడిపిస్తుంది. ఇది 1947కి ముందు ఇజ్రాయిల్ అనే దేశం పేరే లేదు చిత్రపటంలో చూస్తే, వరల్డ్ మ్యాప్లో చూస్తే మనము. కానీ ఈరోజు వచ్చేసి వాళ్ళ కంట్రీని వీళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సహజమని మేము లీడర్స్కి ప్రశ్నిస్తున్నాము, యుఎన్ఏ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాము. యుఎన్ఏ కూడా చర్య తీసుకొని వాళ్ళకి ఏమేమి ఉన్నాయో సామాగ్రి, తినడానికి తిండి, అన్నీ బార్డర్స్ మీద వెహికల్స్ అన్నీ నిలబడి ఉన్నాయి. ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు వచ్చేసి ఎవరికి వెళ్ళడానికి వీలు లేకుండా అక్కడ కట్టడి చేసినారు. యుఎన్ఏ మాట్లాడి అక్కడ ఆ గేట్లు తెరిపించి వాళ్ళకి ఏమేమో సామాన్లు ఉన్నాయో, మందులు గిందులు కానీ, అవి వెంటనే వాళ్ళకి చేర్పించేలా చేయాలి. ఆ తర్వాత నిన్న ఒక 2 డేస్ బ్యాక్ వచ్చేసి యుఎన్ఓ జనరల్ ఒకతను మాట్లాడినాడు, ఇది మీరు చేస్తున్నది చాలా తప్పు అని చెప్పినాడు. చెప్తే ఇజ్రాయెల్ రాష్ట్రపతి వచ్చేసి మేము మీకు తర్వాత మేము చూసుకుంటామని అంతా బెదిరిస్తున్నాడు అతను. వాళ్ళ దగ్గర ఏముందని పవర్ అంతా, అంటే ఆ పని చేస్తే వాళ్ళ బాంబులు తయారు చేస్తారు, అమ్యునిషన్ తయారు చేస్తారు, అవన్నీ తీసుకుపోయి ఆ కంట్రీకి ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు, వాడు మాత్రం పక్కన ఉంటాడు. జిందాబాద్ 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 జిందాబాద్.